ఈ కొత్త అద్దం మీ చర్మ సమస్యలను కూడా చూపిస్తుందట. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ముందు దేవరాతో డాన్స్ చేసేందుకు డేట్స్ ఇచ్చింది, ఆ తర్వాత చరణ్ కు జోడీగా నటించేందుకు కాల్ షీట్స్ ఇచ్చింది. ఇప్పుడు నాచురల్ తోనూ ఆడిపాడుతుందా? టాలీవుడ్ టు బాలీవుడ్, ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. తెలుగులో జాన్వి మూడో చిత్రం కమిట్ అయిందా? అందుకు నాని ఏం చెప్తున్నాడు? ఇప్పుడు పాన్ ఇండియాను షేక్ చేస్తోన్న సాంగ్ ఏదైనా ఉందంటే అది ఇదే. తారక్ తో జాన్వి జోడీ చూడముచ్చటగా ఉందంటున్నారు సినీ అభిమానులు. ఇదే స్పీడ్ లో దేవర నుంచి మరో సింగిల్ రిలీజ్ అయితే బాగుంటుందని ఈ సూపర్ హిట్ జోడీ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ ఏడాది దేవరతో జాన్వి టాలీవుడ్ డెబ్యూట్ ఇవ్వబోతోంది. వచ్చే ఏడాది రామ్ చరణ్ తో నటించే పెద్ది అనే సినిమా విడుదల కాబోతోంది. అయితే ఈ రెండు సినిమాలకు మధ్యలో జాన్వి మరో తెలుగు చిత్రంలో నటించనుందని, ఆ సినిమా నెక్స్ట్ రిలీజ్ అవుతోందని ప్రచారం జరుగుతోంది. నేచురల్ స్టార్ నానితో జాన్వి ఆడి పాడనుందని టాక్ వినిపిస్తోంది. దసరా డైరెక్టర్ శ్రీకాంత్ వోదెల నాని కోసం పవర్ఫుల్ పాన్ ఇండియా సినిమా కథను సిద్ధం చేశాడు. ఇందులో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటించనుందని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇదే విషయాన్ని సరిపోదా శనివారం ప్రమోషన్స్ లో నానీనే అడిగింది మీడియా. అందుకు నేచురల్ స్టార్ ఇప్పటికైతే ఇది జస్ట్ రూమర్ మాత్రమే అన్నాడు. కాకపోతే డైరెక్టర్ ఏమైనా జాన్వి డేట్స్ కోసం ట్రై చేస్తున్నాడా తనకు తెలియదని మరో మెలిక పెట్టాడు. మొత్తంగా జాన్వి అయితే సీరియస్ గా టాలీవుడ్ లో కెరీర్ బిల్డ్ చేసుకునే ప్రయత్నంలో ఉంది.